ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంవి రమణారెడ్డి గారి అభిమానులకు, రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు, రమణారెడ్డి గారి కుటుంబ సభ్యుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, ముఖ్యంగా సోదరుడు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అంతకంటే మరీ ముఖ్యంగా విజయవాడ నుంచి అదే పనిగా రమణారెడ్డి గారి కుటుంబం పట్ల తన ఆప్యాయతను ప్రదర్శిస్తూ దూరం వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాచమ్మలను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. రమణారెడ్డి గారి గురించి ఈ సభలో ఎవరైనా మాట్లాడాల్సి వస్తే మన వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం, కలిసి ప్రయాణించినప్పుడు ఆయన మన గమనించిన అంశాలు, ప్రొద్దుటూరు వాస్తవ్యులుగా ఆయన జీవిత ప్రయాణం, వీటినే మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి నేర్చుకోదగ్గ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఉంది. ఈ వేదిక ద్వారా రమణారెడ్డి గారితో నాకు ఉండబడిన సంబంధం తక్కువ సమయమే. కారణం వయస్సు వ్యత్యాసం. నాకంటే దాదాపుగా 22-23 సంవత్సరాలు పెద్దవాడన్నా. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రమణారెడ్డి అనే మనిషి ఎట్టుంటాడో చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన, ఇక్కడికే ఇదే ప్రాంగణంలోకే వచ్చిన నేను. నాకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే ఈ శుభ సందర్భంలో ఇంతమంది నాయకుల మధ్య కలిసి ఈ మంచి అవకాశాన్ని నేను పంచుకుంటే సద్భాగ్యాన్ని నాకు కల్పించిన రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సదా కృతజ్ఞతా బద్ధుల్ని. శివనిలో అన్న రాజకీయ ప్రస్థానం చివరిగా స్వర్గస్థలయ్యేదానికంటే ముందుగా 10-15 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినారు. ఆ 10-15 సంవత్సరాలంతా నేను అన్నకు దగ్గరైనా. ఎన్నో విషయాలు ఆయన నుంచి నేను తెలుసుకోవడం కానీ గమనించడం కానీ. రమణారెడ్డి గారి గురించి చాలా విషయాలు చాలామందికి తెలుసు, కానీ దురదృష్టం. కానీ రమణారెడ్డి గారు దురదృష్టవంతులు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆయన, ఎన్నో అంశాలలో విశిష్టత కలిగిన ఆయన ఈ ప్రపంచానికి ఒక్క అంశానికి మాత్రమే పరిచయం కాబడడం ఈ ప్రొద్దుటూరు వాస్తవ్యులు చేసుకున్న దురదృష్టం, ఈ కడప జిల్లా వాస్తవ్యులు చేసుకున్న దురదృష్టం. రచయితగా, విద్యా వ్యవస్థల వ్యవస్థాపకుడుగా, డాక్టర్గా, లాయర్గా, మేధావిగా, కార్మిక ఉద్యమకారునిగా రాయలసీమ యొక్క కరువు ప్రాంతాన్ని శస్యశమలం చేయాలనే కంకణబద్ధుడైనటువంటి దీక్షాబద్ధునిగా అన్నిటికీ మించి నాకు నచ్చిన గుణం, జీవితంతో నవ్వుతూ పోరాటం చేసిన యోధుడు డాక్టర్ ఎంవీఆర్. పోరాటం చాలామంది చేస్తారు, దుఃఖిస్తూ ఆందోళన చెందుతూ భయపడుతూ బాధపడుతూ, కానీ రమణారెడ్డి గారు నవ్వుతూ జీవితంతో పోరాటం చేసిన యోధుడు. ఆయన జీవితం చాలామందికి మనకు, మన జీవితంలో మనం నిలబడడానికి ఆదర్శప్రాయమవుతుంది. ఆయన అంశాలను కొన్ని మనం గమనించినట్టయితే, ఆయనతోటి గొప్పతనం ఏమిటంటే నేను గమనించినది, దురదృష్టం ఆయన వెంటాడితే దురదృష్టంతో కూడా నవ్వుతూ యుద్ధం చేయగలిగినటువంటి మనస్తత్వం ఫలితం ఆశించకుండా, దాంతో యుద్ధం చేస్తే నాకు ఈ ఫలితం రావాలని యుద్ధం చేస్తాం మనం ఎవరైనా.
ఫలితాన్ని ఆశించకుండా ఇది నా ధర్మం. నా ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ దుర్దృష్టంతో యుద్ధం చేయాల్సిన బాధ్యత కలిగిన యోధునిగా నేను పోరాడతా అంతే. ఆ తర్వాత లాభం వస్తుందా నష్టం వస్తుందా రెండింటినీ సమానంగా చిరునవ్వుతో స్వీకరించినటువంటి ధీరాశాలి డాక్టర్ ఎంఈఆర్ అలుపెరగని పోరాట యోధుడు. కానీ నా అదృష్టం ఏంటంటే రమణారెడ్డి అన్న జీవితకాలం అంతా కూడా తను ఒక శాసనసభ్యునిగా ఎన్నిక కావడమే కాకుండా ఒక పార్టీని స్థాపించడమే కాకుండా తను ఎప్పుడూ పోటీ చేసేవాడు. ఎప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చిన సందర్భమే లేదు. తనకు కాకుండా ఇతరులకు ఓటేసిన సందర్భం కూడా లేదు. అదృష్టవంతుణ్ణి. చాలా చిన్న వయసు ఆయనతో పోలిచిన ఆయన మేధా సంపత్తితో పోలిచిన అనుభవంతో సమానమైన రాచమల్లు రెండుసార్లు ఆయనతో ఓటు వేయించుకోగలిగినాడు. అంతకు మించి నాకు ఆయన పట్ల అపారమైనటువంటి కృతజ్ఞత ఉండడానికి మరొక కారణం, అనారోగ్యస్తుడైనప్పటికీ చివరిలో వయసు భయపడిన కొద్దీ ఏమాత్రమే కానీ పట్టుదల సడలించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆ జెండా బలపరిచిన అభ్యర్థి రాజమౌళిని గెలిపించడానికి 75 సంవత్సరాల వయసులో కూడా 25 సంవత్సరాల యువకుని మాదిరి పోరాటం చేసిన రమణారెడ్డి గారికి రాజమౌళి ఎప్పుడూ కృతజ్ఞతాబద్ధుడై ఉంటాడు. ఆ కుటుంబానికి నా మనస్తత్వం కూడా అదే. నాకు ఎవరు సహాయం చేసినా జీవితం అంతా ఆ మనిషిని ఆ కుటుంబాన్ని ప్రేమించడం, నాకు అవకాశం ఇస్తే భగవంతుడు వారికి సహాయపడడం. అందుకే పెద్దలు రమణారెడ్డి గారు మరణించిన తర్వాత ఈ కుటుంబానికి ఒక గౌరవం రావాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి కార్పొరేషన్ చైర్మన్ జాన్సమ్మకు ఇవ్వడం జరిగింది. సంతోషంగా నా మద్దతును వ్యక్తపరిచినా నేను. తప్పనిసరిగా రమణారెడ్డి గారి కుటుంబానికి మనం ఆ గౌరవాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రిగా మీకు ఉండబడిన బాధ్యతలో ఈ ప్రొద్దుటూరు శాసనసభ్యునిగా నాకు అంతకుమించిన బాధ్యత కూడా ఉంది సార్. ఆయన లేని తర్వాత ఆ కుటుంబానికి సంబంధించిన రాము కానీ మురళి కానీ వారి కుటుంబ సభ్యుల విషయంలో వారికంటే కాస్త పెద్దవాణి నేను, వారికి తోడుగా అందనై నిలబడాల్సిన బాధ్యత ఉంది. ఈ పదవే కాదు, రాబోయే భవిష్యత్ కాలంలో కూడా వారికి అన్ననై సహాయపడడానికి, వారి గౌరవాన్ని పెంచడానికి, వారితో ప్రేమగా నా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఏమాత్రం నాకు అభ్యంతరం లేదని చెప్పి నిస్సంకోచంగా నా అభ్యంతరాన్ని లేకుండా చెప్పిన సందర్భం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే రమణారెడ్డి గారి పట్ల నాకు ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత భావం ఉంది. కాబట్టి ఆ కుటుంబంతో నేను సఖ్యతగా సన్నిహిత సంబంధాన్ని నడపగలుగుతా ఉన్నా. కానీ రమణారెడ్డి గారి గురించి నాకున్న ఏకైక అభిప్రాయం, రచనగా అంటే, కవిగా కంటే, ఉద్యమకారునిగా కంటే, రాజకీయ నాయకుడిగా కంటే, అన్నిటికంటే నాకు నచ్చిన లక్షణం నేను ఆయనలో ఆదర్శప్రాయంగా తీసుకొని అది నా జీవితానికి కూడా అన్వయించుకునే లక్షణం ఒకటి ఉంది. అదే జీవితంతో ఆయన చేసిన పోరాటం. ఆ పోరాటంలో ఆయన అలసిపోకుండా అవిశ్రాంతంగా ఆయన హృదయం శ్రమించినటువంటి తత్వం. రాజీపడని ప్రయాణికుడు రమణారెడ్డి, రాజీపడని ప్రయాణికుడు రమణారెడ్డి. తన రాజకీయ జీవితం కాదు, జీవితాంతం. ఎన్నోసార్లు ఎలక్షన్లప్పుడు కూడా నేను గమనించిన ఆయన్ను, ఎంత నిబ్బరంగా ఉండే మనిషి, గెలుపును ఓటమిని ఎంత సమానంగా స్వీకరించే మనిషి, ఏమాత్రమే కానీ బెదురు లేని మనిషి. చివరిగా నేను గమనిస్తే మృత్యు అంటే కూడా ముద్దాడే మనస్తత్వం కలిగిన వాడు. ఏమాత్రమే కానీ భయం లేదు మృత్యు అంటే కూడా. తన అభిప్రాయాలను వ్యక్తపరచడంలో నిస్సంకోచంగా నిర్మోహమటంగా చెప్పేవాడు. ఉన్నది ఉన్నట్టుగా క్రమశిక్షణ కలిగిన మనిషిగా ఉండేవాడు. ఇవన్నీ కూడా లాస్ట్ 10-15 సంవత్సరాలుగా ఆయనతో నాకున్న అనుబంధం. చివరిగా ఆయన గురించి నాకుండబడిన అభిప్రాయం, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఎంఈఆర్. జీవితంతో పోరాటం చేసిన, నవ్వుతూ పోరాటం చేసిన యోధుడు ఎంఈఆర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన ప్రేమను కనపరిచిన వ్యక్తి చివరి వరకు ఎంఈఆర్. అందుకే ఆయన స్మారక సభ కావచ్చు, విగ్రహావిష్కరణ కావచ్చు,
పుస్తకావిష్కరణ కావచ్చు, ఆ కుటుంబం పట్ల మనందరి అభిమానాన్ని వ్యక్తపరిచే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రమణారెడ్డి గారి కుటుంబ సభ్యులకు నా మనస్ఫూర్తిగా రమణారెడ్డి గారి పట్ల అస్త్ర నివారణ అర్పిస్తూ వారి కుటుంబంతో చిరకాలం వరకు ఇదే సన్నిహిత సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు కొనసాగుతుందని తెలియజేస్తూ సెలవు.